హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ అయితే చాలామందికి తెలియదు మాకు ఎలా చేసుకోవాలనేది అడుగుతున్నారు సో మీ యొక్క ఇప్పుడు నార్మల్గా ఉన్న అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఉన్నది జన్ ధన్ అకౌంట్కి ఎలా మార్చుకోవచ్చు దేనికి ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఎక్కడ ఏ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి అదేవిధంగా దానికి తగిన డాక్యుమెంట్స్ అనేది ప్రూఫ్స్ అనేది ఏవే చూపించాలి అయితే చెప్తాను ముఖ్యంగా మన వీడియో అనేది లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా వీడియో అనేది వరకు చూడండి మీకు టాపిక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ యొక్క సేవింగ్ అకౌంట్ని ప్రభుత్వం పథకాల కోసం అయితే మీ అకౌంట్ను జన్ ధన్ అకౌంట్ ఖాతాగా అయితే మార్చుకోవడం ఎలా అని అయితే చెప్తాను ఫ్రెండ్స్ సంక్షోమ మధ్యంలో అదేవిధంగా దేశంలో పేద ప్రజలకు ఆర్థికంగా సహాయం చేస్తుంది మీరు కూడా మీ జన్ధన్ ఖాతాను తెరవాలనుకుంటున్నారా లేకపోతే మీ యొక్క పాత అకౌంట్నే జన్ధన్ అకౌంట్గా మార్చుకోవాలనుకుంటున్నారా అయితే చూద్దాము సో ఇక్కడ కొన్ని టో మెయిన్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మనం ఫాలో అయితే మీ యొక్క సేవింగ్ అకౌంట్ అనేది జన్ధన్ అకౌంట్గా మార్చుకోవడం అనేది ఈజీ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అయితే కేంద్ర ప్రభుత్వం మనకు ఐదు వందల రూపాయలు మహిళా జన్ధన్ ఖాతాదారులకైతే జమ చేయడం జరుగుతుంది కదా ఈ సంక్షోభం మధ్యలో అయితే మనము దేశంలో కానీ పేద ప్రజలు ఆర్థికంగా సహాయం చేస్తుంది మీరు కూడా మీ జన ఖాతాను ఓపెన్ చేయాలనుకున్నా లేకపోతే మీ పాత సేవింగ్ అకౌంట్ను జనదన్గా మార్చాలనుకున్నా కూడా చాలా ప్రాసెస్ అనేది లూ అంటే ఈజీ అండి అదేవిధంగా మీ పొదుపు ఖాతానైతే జనధన్గా మార్చుకోవడం అయితే ఎలాగోనో తెలుసుకుందాము ముందుగా మనకు సేవింగ్ అకౌంట్స్ను ధన్ అకౌంట్గా మార్చుకో మార్చుకోవడం ఎలా అంటే ఏదైనా పాత సేవింగ్ బ్యాంక్ను ఖా బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ధన్ ఖాతాగా అయితే మార్చుకోవడం అనేది ప్రాసెస్ అనేది చెప్తాను మొదటగా చూసుకున్నట్టయితే మీ యొక్క అకౌంట్కి సంబంధించిన బ్యాంక్ను అనేది కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా అక్కడ ఒక ఫార్మ్ అనేది ఉంటుంది ఆ యొక్క ఫామ్ అనేది మీరు ఫిల్ చేసినారనుకో మీ ఖాతాకు బదులుగా రూపే కార్డు కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది సో దాని తర్వాత ఫారం నింపిన తర్వాత దానికి దానిని బ్యాంకుకు అంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీని తర్వాత మీ ఖాతాను జన్ధన్ ఖాతాగా మార్చబడుతుంది ప్రధానమంత్రి జనధన్ ఖాతా ఇలాంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి దీనికోసమైతే సాధారణంగా పొదుపు ఖాతాలో చెల్లించాలి మొదటిగా చూసుకున్నట్టయితే జన్ధన్ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని వడ్డీ వస్తుంది అదేవిధంగా ఖాతాదారులకు ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం లభిస్తుంది జన్ధన్ ఖాతాదారులకు మీ ఖాతా నుండి పదివేల రూపాయలు ఓవర్డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అంటే ఖాతాలో డబ్బులు లేకపోయినా కూడా పదివేల రూపాయలు అనేది తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఖాతా తెరిచిన కొన్ని నెలల తర్వాత ఈ సౌకర్యం అనేది లభిస్తుందని అయితే చెప్పడం జరిగింది ఈ ఖాతాలో రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా వరకు అయితే ఉంది మరియు ముప్పై వేల బీమా వరకు కూడా ఉంది ఖాతాదారుడు మరణం తర్వాత లేకపోతే నామినీ పేరు గల వ్యక్తి దాన్ని అయితే పొందుతారనైతే చెప్పడం జరిగింది ఖాతాదారులు ఈ ఖాతా ద్వారా బీమా మరియు అదేవిధంగా పెన్షన్ పథకాన్ని అయితే సులభంగా పొందేలా వీలవుతుందని అయితే చెప్పడం జరిగింది ఈ ఖాతాలో కనీస బ్యాలెన్స్ అవసరమైతే లేదు మీరు చెక్ బుక్ సౌకర్యాన్ని అయితే తీసుకో అంటే తీసుకుంటే కనుక మీరు కనీస బ్యాలెన్స్ అనేది కలిగి ఉండాలని అయితే అన్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అయితే తెరిచి అంటే ఓపెన్ చేసిన అకౌంట్ని కనీసం బ్యాలెన్స్ అనేది నిర్వహించాల్సిన అవసరం లేదని అయితే స్పష్టం చేసింది అయితే మీకు చెక్ బుక్ సౌకర్యం కావాలనే అంటే కనుక మీకు మీరు కనీసం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మీరు కొత్తగా ఖాతా అంటే అకౌంట్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే ఏం చేయ ఏమేమి కావాలి అంటే దానికి మీరు మీ జన్ ధన్ ఖాతాను తెరవాలనుకుంటే మీరు మీ సమీప దగ్గరలో ఉన్న బ్యాంకు అనేది వెళ్ళాలి అక్కడ మీరు జనం ఖాతా ఫారం అనేది నింపాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకున్న కస్టమర్ తమ పేరు మొబైల్ నంబరు బ్యాంక్ బ్రాంచ్ పేరు మరియు దరఖాస్తుదారు చిరునామా మరియు నామిని పేరు అదేవిధంగా వ్యాపారం ఉపాధి మరియు వార్షిక ఆదాయం అయితే డిపాజిట్ సంఖ్యల ద్వారా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరియు ఎస్ఎస్ఏ కోడ్ లేదా వార్డు నెంబర్ కానీ లేదా విలేజ్ కోడ్ లేదా టౌన్ కోడ్ మొదలైనవి అందించాలని అయితే చెప్పడం జరిగింది ఇక బ్యాంకులో మార్చుకోవడానికి అకౌంట్ను మార్చుకోవడానికి ఏ పత్రాలు పత్రాలు చూసుకుందాము ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వెబ్సైట్ ప్రకారం అయితే మీరు పాస్పోర్టు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ నంబరు ఎలక్షన్ కమిషనర్ జారీ చేసిన ఓటర్ ఐడి కార్డు రాష్ట్ర ప్రభుత్వం అధికారి సంతకంతో ఎంఎస్ అంటే ఎంఎన్ఆర్ఐజీ జాబ్ కార్డ్ అనేది వంటి పత్రాలు అయితే జనధన అకౌంట్కి అయితే వీలుంటుంది ఓపెన్ చేసుకోవడానికి సో ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను వీడియో అనేది కంపల్సరీగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వస్తుంది సో వీడియో అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ